ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు అన్ని రకాల అవకాశాలు ముందుగా ఉన్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు వివరించేందుకు పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రత్యేకించి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేకించి అమలు చేస్తున్న సింగిల్ విండో విధానం ఎంతవరకు ప్రయోజనాలు చేకూరుస్తుందన్న అంశాలపై మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా పరిశ్రమల కోసం అమలు చేస్తున్న చట్టాలను కూడా వివరించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలను అభివృద్ది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చిన్న తరహా పరిశ్రమల కోసం అనువుగా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అటు రాయలసీమ ప్రాంతం కావచ్చు. ఇక్కడ పరిశ్రమలకు గతంలో చాలా తక్కువ ఉన్నాయి మన ప్రాంతాల్లో గతంలో ఇప్పుడు దాన్ని ఇప్పుడు పోల్చుకుంటే. ఏ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు అటు ఎకనమిక్ సౌలభ్యం కోసం కానీ అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం కోసం కానీ ప్రధానంగా పరిశ్రమల పట్ల మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకసారి మనం ఆలోచిస్తే ఈనాడు ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలకు చాలా అనుకూలమైనటువంటి రాష్ట్రం. ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిశ్రమలను పూర్తి స్థాయిలో తీసుకురావాలా, పరిశ్రమలను మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మనం పరిశ్రమల రాష్ట్రంగా చేసుకుంటే కానీ భవిష్యత్ తరాలకు మనం మరి అన్ని కోణాల్లో కూడా మనం అందించలేమనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పరిశ్రమలకు సంబంధించి ఎన్నో పాలసీస్ కూడా ఈరోజు మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మన రాష్ట్రం చూస్తే పరిశ్రమలకు ఈరోజు ఎందుకంటే 3 సంవత్సరాలకు మునుపు ఒకసారి విద్యుత్ శక్తికి సంబంధించి ఒకసారి చూస్తే ఆనాడు పరిశ్రమలు విద్యుత్ శక్తి కొలతతో ఎంత అల్లాడాయో ఒకసారి మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఈరోజు ఎక్కడ కానీ మనకు పవర్ కట్స్ లేకుండా ఉండేటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా మనకు కోస్టల్ కారిడార్ దాదాపు 970 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ ఉండేటువంటి ప్రాంతం మనది. మనకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సినటువంటి స్థలాన్ని ఇవ్వడానికి కూడా ఈరోజు మన దగ్గర ఏపీఎస్సి దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది. అవి అన్నీ కాకుండా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కింద ఈ రాష్ట్రం పనిచేస్తుంది. ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే మన అదృష్టం. ఎందుకంటే భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి ఆ సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో మనం పరిశ్రమలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా ఇక్కడ మనకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉందన్నది మన ప్రపంచ దేశాల్లో కూడా తెలిసినటువంటి విషయం. అందుకే ఈరోజు పరిశ్రమలకు చాలా అనుకూలమైనటువంటి రాష్ట్రంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా, ఎందుకంటే గతంలో మరి 3 సంవత్సరాలుగా మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత మొట్టమొదటిగా 2వ స్థానం నిలబడ్డాం. మరి 2016 అండ్ 2017 లో మొదటి స్థానానికి వచ్చాం. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అంటే ఈ రాష్ట్రంలో మరి పరిశ్రమలకు కావలసినటువంటి అనుమతులు అన్ని కూడా 21 రోజుల లోపలనే సింగిల్ పోర్టల్ కింద ఇవ్వాలా అనేది మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం. దానికి ఆ పాలసీని ఫ్రేమ్ చేశాం. దాని ప్రకారం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోటీ పడిన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానానికి వచ్చామంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా, ఎందుకంటే మీరు ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములైనటువంటి మీరందరూ కూడా మీ సూచనలు సలహాలు మాకు చాలా అవసరం. దాంట్లో ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉంది. మీరు కింద స్థాయి నుంచి ఆ ఇబ్బందుల సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలా, ఏ విధంగా పరిష్కరింపజేసుకోవాలనేదే ఈరోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డైరెక్ట్ గా మీతో ఇంటరాక్ట్ అయితే
వాస్తవాలు తెలుసుకుంటే రాబోయే కాలంలో ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ మీ వద్దకు రావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేయాలనే పాలసీ తీసుకున్నాం. దాంట్లో దాదాపు 96 మరి ఏవైతే ఈ రోజు నియోజకవర్గాలు ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేశాం, ల్యాండ్ కూడా ఈరోజు తీసుకున్నాం. వాటికి సంబంధించి మిగతా ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో త్వరలోనే కూడా దాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అంటే ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 24,000 యూనిట్లు అంటే 285,000 మందికి ఈ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాం. 10,800 కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కూడా దాని ద్వారా వచ్చిందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా. అంటే ఒక పక్క మెగా ఇండస్ట్రీస్ కానీ ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మనకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ కింద భారతదేశంలో 2 జోన్స్ మరి భారత ప్రభుత్వం డిసైడ్ చేస్తే ఒక కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ మన రాష్ట్రానికి మరి క్లియర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే కూడా కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్ మన రాష్ట్రానికి రాబోతా ఉంది. దాని ద్వారా 50,000 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మరి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం మరి ఆంధ్ర రాష్ట్రం కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఒక విశాఖపట్నంలోని కంచరపాలెంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వింత ఆకారాలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. కంచరపాలెంలో బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. అక్కడ పనిచేసేందుకు భవన నిర్మాణ కార్మికులు వెళ్లారు. సన్ షెడ్ పై గుడ్ల గూబలను పోలిన 3 విచిత్రమైన ఆకారాలు వారికి దర్శనమిచ్చాయి. వాటితో తొలత అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేసిన కార్మికుడు ఆ జీవులు విచిత్రంగా ఉండడంతో సహచరుడికి తెలిపాడు కార్మికుడు. దీంతో ఆయన వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ చిత్రమైన ఆకారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి 2 కాళ్లపై ధైర్యంగా నిల్చొని ఉండడం విశేషంగా కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు పాలమూరు రంగారెడ్డి ఫేస్ 1 దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అయి కాలువలో బోల్తా పడింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఇందులో 5 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా బీహార్ ప్రాంతానికి చెందిన కూలీలుగా తెలుస్తుంది. పాపం చెయ్యి